हेलो फ्रेंड्स, वेलकम टू आची रेसिपीज। ना चैनल स्ट्रॉबेरी आइसक्रीम एला चेयालो चूद्दाम। दानि कोसम नेनु आइसक्रीम मिक्स स्ट्रॉबेरी तीसुकुन्नानु। इदि मनकि सूपर मार्केट लो दोरुकुतुंदि। आइसक्रीम मिल्क स्ट्रॉबेरी इदि 100 ग्राम्स, नो शुगर नीडेड अंडि। इंदुलो मनं शुगर वेसुकोवाल्सिन लेदु। दीन्नि इप्पुडु हाफ एन अवर् फ्रिज लो पेट्टाली। ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను। మీరు ప్యాకెట్ తీసుకున్నట్టయితే ప్యాకెట్ పాలు కూడా ఫుల్ క్రీమ్ తీసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కళాయి పెట్టేసాను, అది కొంచెం వేడైంది। హాఫ్ లీటర్ మిల్క్ ని అందులో పోసేద్దాం। మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। ఆ పాలు పొంగి వచ్చే వరకు ఉంచి, పొంగి వచ్చిన తర్వాత ఒక గరిటతో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ మరగబెడదాం। కలుపుతూ ఉండాలి, అడగంట కొడుతు మిల్క్। ఇప్పుడు మనం హాఫ్ ఎన్ అవర్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదా ప్యాకెట్, దాన్ని తీసేద్దాం। ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం। లోపల ఇలా ఉందండి ప్యాకెట్, దీన్ని కట్ చేసి మనం మరిగిన పాలల్లో వేసుకోవాలి। ఇప్పుడు చూశారు కదా, కలుపుకుంటూ పౌడర్ ని కొంచెం కొంచెం వేసుకోవాలి। మిల్క్ అంతా కరిగేలాగా వేసుకోవాలి, లంప్స్ రాకూడదు। జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తది। ఒక 3 టు 4 మినిట్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువ సేపు అయితే అవసరం లేదు। 3 టు 4 మినిట్స్ కలుపుదాం। ఇప్పుడు 3 టు 4 మినిట్స్ అయిపోయింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది। దీన్ని స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ లో ఒక 10 మినిట్స్ ఉంచాలి, ఎందుకంటే ఫ్రిజ్ లో పెడతాం కదా, ఇది చల్లారాలి। ఇప్పుడు ఇది చల్లారింది, దీని స్టీల్ కంటైనర్ లో వేసేస్తున్నాను। గ్లాస్ కాని ప్లాస్టిక్ కాని వాడకూడదు, స్టీల్ దాంట్లో కాని అల్యూమినియం దాంట్లో కాని వేసుకోవాలి। నేను స్టీల్ కంటైనర్ లో వేస్తున్నాను। మొత్తం వేసేసి మూత పెట్టేద్దాం। మూత పెట్టేసి దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। నేనైతే ఓవర్ నైట్ ఉంచాను ఫ్రిజ్ లో, మీరు కూడా ఫ్రిజ్ లో పెట్టే డీ ఫ్రిజ్ లో పెట్టేసుకుందాం మనం। ఓవర్ నైట్ ఉంచానండి, మార్నింగ్ తీసాను దీన్ని, చూద్దాం ఎలా ఉందో। చూసారు కదా మనకి ఎమ్మి ఎమ్మి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది। దీన్ని స్కూప్స్ లాగా తీద్దాం। చూసారు కదా ఎమ్మి ఎమ్మి ఐస్ క్రీమ్ బౌల్ లో వేసేసుకుందాం। జాగ్రత్తగా చిన్న గుంటగరిట ఉంటే దాంతో తీసుకుంటే మనకి వచ్చేస్తుంది। ఎమ్మీ ఎమ్మీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ ఫ్రెండ్స్। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।